మండపం దాటి బయటికి వస్తుంటే అయ్యో మనం రాసింది ఏది అడగలేదే దీనికే కదా వచ్చాను మళ్ళీ ఇక్కడికి ఎప్పుడు వస్తాము అని అనుకున్నాను బయట ఒక ఆయన నిలబడి ఉన్నారు ఆయనతో స్వామి ఒక ముఖ్యమైన విషయం అడగలేదు అడిగేసి రావచ్చా అని అన్నాను లేదమ్మా ఇంకోసారి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అని అన్నారు మందు అడగడం ఒక విషయంగా అనుకోలేదు ఏమడగాలో తెలియక అడిగాను మా ఫ్రెండ్స్ దైవవాకులో ఏం చెప్పారు అని అడిగారు నాకు ఏమీ అర్థం కాలేదు అన్నాను నీవు పదిహేను నిమిషాలు లోపల ఉన్నావు అన్నారు ఒక్కటి అర్థం కాలేదు ఏదో చెప్పారు సరే మీరన్నా అడిగేసి రండి అని వాళ్ళందరూ చక్కగా అడిగి తెలుసుకొని వచ్చారు ఇది అడిగాను అది అడిగాను అని చెప్తున్నారు నాకు మాత్రం ఏం తెలియలేదు ఇంక మీదట ఈ ఊరికి ఎప్పుడు వస్తాము అని సరే మనకి ఇదే ప్రాప్తి అని అనుకున్నాను అందరం గుడికి ప్రదక్షిణం చేసి ఏదో ప్రసాదం ఇచ్చారు తిన్నాము ఎయ్ ఎయి గారు వెళ్తున్నారు ఆయన ఆ మన్నులో నెమ్మదిగా నడిచి వెళ్తున్నారు సరే వెళ్తున్నట్లు వెళ్తున్నట్లున్నారు అని అనుకున్నాము మా ఫ్రెండ్స్కి దైవవాకులో పోలియో అటాక్ చేస్తాను నిన్ను నీ భర్తతో కలిసి ఉండేటట్లు చేస్తాను అని అందరితో ఏదేదో చెప్పారట నేను నా కాలు పుండు గురించి అడిగేసి వచ్చాను సరే ట్రైన్ వచ్చింది ఎక్కి వచ్చేసాము ఎనభై ఒకటవ సంవత్సరంలో ఇక్కడికి వచ్చాము ఇట్లా జరిగిందని మా అమ్మతో చెప్పాను ఆవిడ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేయడం వల్ల నాకు మందులు చెప్పారని చెప్పాను మాది మధురై ఆ కాలంలో ఎంతో మంది స్కిన్ స్పెషలిస్ట్లకు కూడా చూపించారు ప్రబల స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ టి వెంకటేషన్ గారికి కూడా చూపించారు ఆయన అమ్మ నేను నీకు పది సంవత్సరాలుగా ట్రీట్ చేస్తున్నాను ఎప్పుడు పోవాలో అప్పుడే పోతుంది దురద పుట్టినప్పుడల్లా కొబ్బరి నూనె రాసుకో అదే దీనికి మందు పో అని చెప్పి పంపించారు అట్లాగే నాకు అప్పుడప్పుడు దురద వచ్చేది గోకేదాన్ని ఇట్లా చాలా ఏండ్లు బాధపడ్డాను మా అమ్మగారితో చెప్పినప్పుడు ఏ మందు చెప్పారని అడిగారు నేను ఈ మందుల గురించి వివరించి చెప్పాను సరే నా గురించి ఏదన్నా అడిగావా అని అన్నారు మా అమ్మ నాకు తెలియలేదు ఆవిడ ఎందుకు ఇట్లా అడుగుతున్నారు అని తర్వాత దగ్గర దగ్గర రెండు సంవత్సరాల తర్వాతనే తెలిసింది ఎందుకు అడిగారని ఆవిడ గుళ్ళో అంత దూరం వెళ్ళి అన్ని మందులు కనుక్కొని వచ్చావు సరిగ్గా రాసుకో అన్నారు వేప నూనె రాసుకొని నిమ్మ పండును రుద్దుకొని సీకాయతో కడుక్కో అట్లాగే చేయి అన్నారు ఇరవై రెండు సంవత్సరములు అంటే ఎయిత్ స్టాండర్డ్ సెవెంత్ స్టాండర్డ్ నేను చదువుతున్నప్పుడు నేను పెద్ద మనిషి అయిన తరువాత వచ్చింది నా ముప్పై ఆరవ సంవత్సరంలో పది రోజుల్లో పూర్తిగా మాయమైపోయింది అదే నా నమ్మకము నాకు మొట్టమొదటిసారిగా అమ్మ నాకు చేసింది ఈ పుండును నయం చేయడమే అప్పుడప్పుడు మా అమ్మ అడిగేవారు ఎట్లా ఉందని నేను మా అమ్మతో ఇప్పుడంతా దురదలేమని చెప్పేదాన్ని నేను తెన్కాశీలో ఉండేదాన్ని అయిన మందే ఇచ్చారు అని అన్నారు మా అమ్మ ఇట్లా ఉండగా పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో మా అమ్మ చాలా చేతకాని స్థితిలో ఉన్నారు అస్సలు నా వల్ల కావడం లేదంటున్నారు హాస్పిటల్లో చేర్చాము ప్రైవేట్ హాస్పిటల్లోకే వెళ్ళాలంటున్నారు లేదమ్మా నువ్వు పనిచేసే హాస్పిటల్లో చేరుస్తామంటే అక్కడంతా వద్దు నాతో పనిచేసే వాళ్ళంతా ఉంటారు వద్దు అన్నారు ఏంటి ఇట్లా చేస్తారు ఇప్పుడు ఎంత మంచి ఎక్విప్మెంట్ వచ్చాయి ఏం ధనలక్ష్మి అమ్మ ఇట్లా చేశారు అని అన్నారు అక్కడ డాక్టర్స్ ఆ నిమిషంలో డాక్టర్ చెప్పేంతవరకు తెలియలేదు ఆమెకి బ్రెస్ట్ క్యాన్సర్ అని నాకు కొంచెం చెమటలు పోస్తే కూడా తట్టుకోలేకపోయేవారు ఆవిడ ఒక అమ్మాయి అనే కారణమో ఏమో తెలియదు మా బంధువుల్లో ఏదైనా అసంభవములు నేను ఒక్కడితే అమ్మాయి అవడం వల్లనేమో నాకు కొంచెం చెమటలు పోస్తే కూడా ఆవిడ తట్టుకోలేకపోయేవారు మా బంధువుల్లో ఏదైనా అసంభవం వస్తే కూడా నాకు ఆరు నెలలు ఒక సంవత్సరం వరకు చెప్పేవారు కాదు ఆ వార్తలు కూడా నన్ను బాధిస్తుందేమో అని కొంచెం ఎండ వర్షం కూడా నేను సహించలేకపోయేదాన్ని నేను టైఫాయిడ్తో చాలా బాధపడ్డాను నా జీవితంలో పెద్ద సపోర్టు నాకు మా అమ్మ ఏమ్మా నాకు చెప్పలేదేని అడిగినప్పుడు అందుకే నీవు అప్పుడు గుడికి వెళ్ళినప్పుడు నా గురించి ఏదైనా చెప్పారా అని అడిగాను అప్పుడు మా అమ్మ గురించి ఆలోచనే లేదు అదే నాకు చాలా పెద్ద బాధ ఒక పద్దెనిమిది పంతొమ్మిది రోజులే ఆమె దైవీక నమ్మకంతో ఉండేవారు చాలా పూజలు సత్యనారాయణ వ్రతాలు చేసేవారు కుటుంబంలో బాధ్యతాయుతంగానూ దైవ కార్యములను శ్రద్ధగానూ చేసేవారు నాకు తెలిసిందంతా తమిళ మంత్రములు నూట ఎనిమిది మంత్రములు మనస్సులో బాగా నాటుకుని పోయాయి సంస్కృత మంత్రములనే కదా మనం అష్టోత్రంగా చెప్పేవాళ్ళం హాస్పిటల్లో ఉన్నంతసేపు ఈ మంత్రములనే చెప్తుండేదాన్ని అప్పుడు తెలుసుకున్నాను ప్రేమతో అనురాగంతో కట్టుబడి ఉండవచ్చు కానీ శరీరంతో కాదని చివరి కాలంలో కూడా మా అమ్మని ఒంట్లో పడుకోబెట్టుకొని ఏదైనా పోయడానికి కూడా వీలు కాలేదు ఇన్ని సంవత్సరములుగా నేను ఎంత స్వార్థపరత్వంతో ఉండిపోయాను అని బాధపడ్డాను భయమేసింది అమ్మ యాబ్సెన్స్ తర్వాత మనం ఏం చెయ్యాలి అని నాకు ఎవరు ఉన్నారు అని ఒక సంచలనం అట్లాగే ఆమె కార్యాలన్నీ ముగిసే సమయంలో అంటే తొమ్మిది పది రోజుల్లో మా అబ్బాయికి హఠాత్తుగా రక్త విరోచనాలు అయ్యాయి వాడికి మూడు సంవత్సరాలు ఉంటుంది నాకు నూట ఎనిమిది మంత్రాలు చెప్పాలనిపించింది ఎందుకు చెప్తున్నాను ఆదిపరాశక్తిని మరువత్తుర్ని తలుచుకొని చెప్తున్నానా అని కాదు ఇది తమిళ మంత్రాలు మా అబ్బాయికి రక్తం రక్తంగా విరోచనాలు అవుతున్నాయి వచ్చి అమ్మాని పట్టుకునేవాడు మా అమ్మ కార్యములు ఒక పక్క వచ్చే పోయేవాళ్ళు ఇంకో పక్క వచ్చేవాళ్ల ఓదార్పు మాటలు వినేదాన్ని వీడిని కాపాడాలని నా మనస్సు తర్వాత తెలిసింది తల్లి ప్రేమ నుంచి నన్ను డైవర్ట్ చేయడానికి అమ్మ ఇట్లా చేశారని ఇట్లా ఎన్నో కార్యముల్లో మర్చేటట్లు చేసి నేను మారేటట్లు చేశారు అమ్మ మా తల్లి కార్యాలు అవ్వకుండా ఎక్కడికి పోకూడదు కానీ మేము హాస్పిటల్కి రిక్షాలో వెళ్తున్నాము నేను మా ఆయన నా ఒళ్ళో మా అబ్బాయి నూట ఎనిమిది మంత్రాల్ని చెప్తున్నాను మధురై రోడ్డు మీద రిక్షా వెళ్ళుతున్నది చాలా ట్రాఫిక్ హఠాత్గా రిక్షా చక్రము ఆడుచున్నది రిక్షా తొక్కే అతను ప్లాట్ఫామ్ లో వెళ్ళి కూర్చున్నాడు మేము ముగ్గురము రిక్షాలో కూర్చొని అట్లాగే రోడ్డు మీద ఉన్నాం అందరూ మమ్మల్ని చూస్తున్నారు అప్పుడు నాకు తెలియలేదు ఈ మంత్రాలు కాపాడింది అని ఏంటి ఇట్లా జరిగింది అవ్వకుండా బయటికి రాకూడదేమో ఒక చైల్డ్ స్పెషలిస్ట్ను చూడ్డానికి వెళ్తున్నాము ఒక రెండు గంటల్లో సెలైన్ ఎక్కిచ్చారు ఆ మందు ఈ మందు ఇచ్చి బాగు చేశారు దీనికి ముందర మా అమ్మ పనిచేసిన హాస్పిటల్కి వెళ్ళాము అక్కడ చూసి ఏమీ చేయలేమన్నారు ఇటువంటి పరిస్థితులన్నీ ఎదుర్కొన్నాము ట్రీట్మెంట్ అయిన తర్వాత తిన్నగా ఇల్లు వచ్చి చేరాము ఈ సంభవము పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగు సంవత్సరంలో జరిగింది సరే నేను పది రోజులు నా కాళ్లకు మందు రాసి బాగైందని విడిచిపెట్టేశాను ఈ లోపల మాకు ఇల్లు కట్టడానికి సందర్భం వచ్చినది స్టేట్ బ్యాంక్ వాళ్ళు ఇల్లు కట్టడానికి లోన్లు ఇస్తున్నారని తెలిసింది దైవవాక్కుకి ఒక కోయంబత్తూరు నుంచి వచ్చిన ఆయన నా స్థలం నీ కొంటావా అని అడిగారు అయ్యో తీసుకుంటాము అని అన్నాము కొనుక్కోవడం జరిగింది మా ఆయనకి ప్రమోషన్కి అవకాశం వచ్చింది లోను శాంక్షన్ అయింది ఎఫ్ఐపిలోనే పిహెచ్డి చేయవచ్చని అన్నారు అన్ని వెంట వెంట వెంటనే అవకాశాలు నేను పీహెచ్డీ చేయడానికి వెళ్ళాను అక్కడ ఇల్లు కడుతున్నారు ఈయన ప్రమోషన్కి ఏర్పాట్లు జరుగుతున్నవి అన్నీ మంచివి జరుగుతున్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నా పీహెచ్డీ పూర్తయింది ఇది ఎట్లా అయిందంటే ఒక్కొక్క రోజు గైడ్ దగ్గరికి వెళ్ళి నిలబడేదాన్ని గైడ్ ఏమ్మా కదలు కదలుగా రాసుకొని వస్తున్నావు నాకు ఏమీ తెలియలేదు సార్ అని చెప్పేదాన్ని రీసెర్చ్ అనే ఇదంతా రాస్తున్నానని చెప్పేదాన్ని ఇట్లా కట్టలు కట్టలుగా రాయకూడదమ్మా అనేవారు రీసెర్చ్ ఇది వేరే టీచింగ్ ప్రొఫెషన్ లో ఉండేదానివి నీకు తెలియదా అనేవారు శాంత అనే నా స్టూడెంట్ అక్కడ జర్నలిజం డిపార్ట్మెంట్ లో ఉండేవారు ఆమె రేస్ కోర్సు మైదానంలో అడిగలారు గారు వచ్చి పెద్ద ప్రపంచ మహాసభ జరిపించి యాగాలు చేశారు ఆ యాగంలో పెట్టిన దీపం ఉంది తీసుకుంటారా అని అడిగింది అట్లాగే నేను కూడా మేల్మర్వత్తూరుకి వెళ్ళి వచ్చాను ఏది ఆ దీపం ఇయ్యి అని అడిగి తీసుకున్నాను ఆవిడ ఓం శక్తి దీపం సెమ్మను ఇచ్చినది సరే మనం ఉంటున్న రూంలో ఏదీ లేదు సరే ఇదన్నా వెలిగిద్దామని అనుకున్నా దీపాన్ని వెలిగించి నాకు తెలుసు కదా నూట ఎనిమిది మంత్రాలు చెప్పేదాన్ని నేను ఎప్పటినుంచి ఆ దీపం వెలిగించానో తట్టి లేపినట్లు ఉండేది నాకు ఏ ఏ టాపిక్లో ఏమేమి రాయాలనిపిస్తే గడగడ అని రాసేదాన్ని ఒక ఎనిమిది గంటలకు కూర్చున్నానంటే దగ్గర దగ్గర రాత్రి ఒంటి గంట వరకు రాసేదాన్ని రెండు రోజుల తర్వాత గైడ్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే ఏమ్మా ఎవరైనా రాసిచ్చారా అని అడిగారు ఏంటి సార్ నన్ను చూసి అట్లా అడుగుతున్నారు ఇప్పుడిప్పుడే కొన్ని సూక్ష్మాలు తెలుస్తున్నాయి అన్నాను ఆయన ఒక ఫార్మేట్ వచ్చిందమ్మా అన్నారు పట్టి లేపినట్లు అవుతుంది సరే అని కూర్చుంటాను ఇంకా రాస్తాను ఈ బుక్ చూద్దామా ఆ బుక్ చూద్దామా అనుకొని బుక్కులు రెఫర్ చేసేదాన్ని ఒకలాగా చేశాను ఒక మంచి ఫార్మేట్కు వచ్చాను నాతో వచ్చిన ఒక ఆవిడ ఈ టాపిక్ తీసుకున్నారే తలనొప్పి టాపిక్ అన్నారు ఎట్లా ఏమి చేస్తుందో అని మా గైడ్ కూడా చెప్పారు అని చెప్పారు ఏదో తీసుకున్నాను చూద్దాం చేసి ముగించుకొని వస్తాను అని చెప్పాను పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో సెలక్షన్ గ్రేడ్ లెక్చరర్గా నాకు ప్రమోషన్ వచ్చింది ఇల్లు కట్టడము పూర్తి అయింది పాలు కాచాలన్నారు థిసిస్ సబ్మిషను అయింది ఆయనకు ప్రమోషను కన్ఫర్మ్ అయింది ఇల్లు షిఫ్ట్ చేయవచ్చు అన్నారు షిఫ్ట్ అయ్యాము ఆ ఇంట్లో పనిచేయడానికి వచ్చిన ఆవిడ చాలా సాధారణ అమౌంట్కి వస్తానని అనింది ఇంకొక ఆవిడ పై పనులకి వస్తానంది ఆ అత్తగారికి చాలా సంతోషం ఎనిమిది నెలల్లో నాకు వైవా జరగబోతున్నది ఈ థీసిస్ బయట కంట్రీలకి వెళ్ళి రావడానికి టైం అవుతుంది నాకు డాక్టరేట్ వచ్చేసింది ఇది ముగిసే లోపల నాతో పనిచేసే వాళ్ళంతా మధ్యలో ఎప్పుడో మేల్మరువత్తూరుకి వచ్చారు దానిలో ఒక ఆవిడికి ఇద్దరు ఆడపిల్లలు దీప దివ్య అని ఈ గుడికి వచ్చి వెళ్ళిన తర్వాతనే రామ్ అనే మొగపిల్లవాడు పుట్టాడు ఏ మన ఊర్లో ఒక చిన్న వార పూజా మందిరాన్ని ఆరంభిద్దామా అన్నారు ఇప్పుడంతా ఆ మందిరంలోనే పూజలు జరుగుతున్నవి మన ప్రక్కనున్న గ్రామాల్లో జాతి అని చెప్పి చెప్పి ఏంటో చేస్తున్నారు సరే ఆరంభిద్దాంలే అని అనుకున్నాము ఒక ఆయన అక్కడ కొంచెం ల్యాండ్ని ఇచ్చారు అక్కడ పెంకులతో చిన్నగా కట్టడం కట్టి పూజా మందిరం ప్రారంభించాము పూజ చేయట ఆరంభించాము మంత్రాలు చెబుతూ వచ్చాము శక్తి ఒలే అని పత్రిక అప్పుడే మేము తీసి చదివింది వార పూజా మందిరములు మంత్రములు పూజ చేయుటయే వేరు మన చదువుకున్నది వేరు అప్పటి నుంచి నిదానము పూజ ధ్యానము అనేది అలవర్చుకున్నాము ఈ లోపల ఆడిపూరం వచ్చింది ఆ సంవత్సరంలోనే ఇరుముడి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఇరుముడి అర్పించుకున్నాము ఇరుముడి అనుకోగానే ఒక పరవశం ఇంకొకటి మన రొటీన్ లైఫ్లో మన వే ఆఫ్ డ్రెస్సింగ్ మనం కేర్ తీసుకోవడం వేరు ఇరుముడి సమయంలో మాల వేసుకొని ఎర్ర దుస్తులు ధరించి ఒక సాధారణ వాళ్ళలాగా ఉండుట ఒక వ్యత్యాసమైన జీవితం ఇరుముడి వేసుకొని నేరుగా గుడికి వచ్చాము దైవవాక్కులో ఎన్నెన్నో సూక్ష్మలు ఉంటాయంటున్నారే మనకి ఏదీ తెలియలేదు వెళ్ళి కూర్చున్నామే అమ్మాని అడగలారు అని చెప్పామే అమ్మ ఇంకోసారి చూచినప్పుడు నీవే కదా అడిగలారని చెప్పావు అని అంటారేమో అని భయం అన్ని ఆలోచనలు వస్తున్నవి ఆడిపూరంకు వచ్చి ఒక రోజు ఉండి దైవవాక్కును వినడానికి వెళ్ళి కూర్చున్నాను కన్న తల్లిని చూడ్డానికి ఆరు సంవత్సరాలు పట్టిందా మగళే అన్నారు అట్లాగే దండం పెడుతూనే కూర్చున్నాను ఎన్ని లక్షల పుట్టుకలు ఎన్ని లక్షల బంధువులు అందర్నీ దాటి నిన్ను ఈ మన్నుకు రప్పించుకున్నాను చూడు అన్నారు ఇక్కడికి వచ్చి కరెక్ట్ గా ఆరు సంవత్సరములు అయినది ఎనభై ఒకటిలో నాకు ఇవన్నీ అర్థాలు కాలేదు ఎందుకంటే పరిచయమే లేదు కదా చిన్న చిన్న విషయాలు కూడా తెలియలేదు ప్రశ్నలు అడగడానికి వచ్చిన దాన్ని ఎనభై ఒకటిలో వచ్చినప్పుడు వేపాకుతో మంత్రించారు అది ఒకే ఒక్కసారి దొరికింది ఆ ఛాన్స్ ఎన్ని లక్షల పుట్టుకలు బంధువుల నుంచి నిన్ను తీసుకువచ్చా చూడు నేను అనుకుంటేనే ఈ మన్నను తొక్కగలుతారు ఎవరు నన్ను అమ్మా అని పిలవలేరు దండం పెట్టలేరు ఆ కాగితంలో రాసుకుని వచ్చావే ఆ రోజు అవన్నీ నెరవేరేయా అన్నారు ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫినిష్డ్ నేను ఏ ఏ తొమ్మిది డిమాండ్స్ రాసుకుని వచ్చాను అని అనుకుంటే అన్నీ నెరవేరాయి నెరవేరిన తర్వాతనే మళ్ళీ వచ్చాను ఇరుముడి వేసుకుని వచ్చేటప్పటికీ నా డిమాండ్స్ అన్నీ నెరవేరాయి ఇవన్నీ అమ్మ నెరవేర్చినవే మన తెలివి ఎక్కడా మన చదువు ఏంటి మనం ఏం చేస్తున్నాము ఏది తెలియదు ఇవన్నీ అమ్మ చేసి పెట్టినది ఫంక్షన్స్ కి వెళ్లి అమ్మ గురించి చెప్పడం నెల్లై జిల్లా కార్యదర్శి అయిన శాంతా రామచంద్రన్న మాట్లాడతారు అకా మీరంతా చదువుకున్నవారు ఇక్కడ కూడా వచ్చి మాట్లాడండి అక్కడ కూడా వెళ్ళి మాట్లాడండి అని అనేవారు చదువుకున్నామే కానీ అమ్మ గురించి ఏది తెలియదు అయ్యో భయంగా ఉంది అని అనేదాన్ని ఈ వీడియోని లైక్ చేయండి బంగారమ్మ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి బెల్ క్లిక్ చేయండి మిగతా వారికి కూడా ఈ లింక్ని షేర్ చేయండి ఓం శక్తి